లిక్కర్ బాటిల్స్ పై పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మద్యం నిల్వలపై ఆరా తీస్తున్నారు పోలీసులు, కూపిలాగుతున్నారని చెప్పాలి. మామిడి తోటలో మద్యం బాటిల్స్ ని పట్టుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం లిక్కర్ బాటిల్స్ పై పోలీసుల ఆపరేషన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మామిడి తోటలో 75 లక్షల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. భారీ మద్యం నిల్వ వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో టీడీపీ నేత మామిడి తోటలో భారీగా మద్యం పట్టుకున్నారు పోలీసులు. గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి తులసీమోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో పెద్ద మొత్తంలో గోవా మద్యం నిల్వ ఉంచారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు గోవా నుండి దిగుమతి చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ సర్పంచ్ తులసీమోహన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ప్రధాన అనుచరుడు. గూడపాటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మామిడి తోటలో గోవా మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకుని స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆవులయ్య. 75 లక్షల రూపాయల విలువైన 58,000 క్వార్టర్ బాటిల్స్ ని సీజ్ చేశారు. భారీ మద్యం నిల్వ వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.